అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ వారస్గూడ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఒక అత్యవసరమైన అతి ముఖ్యమైన జ్యోతిష్యంలో తెలుసుకోవాల్సిన అంశం గురించి మీకు వివరంగా చెప్తున్నాను. ఈ అంశం పేరు అసలు జాతకం ఎందుకు చెప్పించుకోవాలి అని. ఇది అందరికీ చాలా చాలా అవసరమైన టాపిక్గా నేను భావిస్తున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఈ వీడియోని చివరి దాకా వినండి. అందరికీ ఇది ఎంతో ఉపయుక్తమైన టాపిక్. చాలామంది మిత్రులారా, జాతకం అంటే కొద్దిగా కాలక్షేపానికను అనే భావన చాలామందిలో ఉంది. జాతకం అంటే కాలక్షేపానికి తెలుసుకునేది కాదండి. ఇది ఒక పవిత్రమైన శాస్త్రం. ప్రాచీన కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క శాస్త్రం అనేది పుట్టింది. 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మనగడలో ఉంది. దీనికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం 5,000 సంవత్సరం క్రితం పుట్టిందని దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా లెక్కించి ఉన్నాయి. అట్టి పవిత్రమైన శాస్త్రాన్ని చాలామంది కాలక్షేపంగా భావిస్తారు. కాలక్షేపం కోసం కాదు, జాతకం అంటే అసలు జ్యోతిష్యం అంటేనే, జ్యోతి అంటే వెలుగు, కాంతి అంటే అజ్ఞానంలోంచి చీకటిలోంచి వెలుగుకి దారి చూపే శాస్త్రమే జ్యోతిష శాస్త్రం. ఎందుకు చెప్పించుకోవాలి జాతకం అంటే, దీనికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది. ఎవరైతే తన జీవితానికి ఒక సరైన దిశానిర్దేశం కావాలని కోరుకుంటున్నారో, ఎవరైతే తన జీవితానికి ఒక అర్థం తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తమ యొక్క విలువైన కాలాన్ని ధనాన్ని సరైన దిశగా తెలుసుకొని జ్యోతిష్యం ద్వారా దాన్ని సరైన దిశలో వెళ్ళాలనుకుంటున్నారో, వారికి ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. మిత్రులారా, జ్యోతిష్యం అంటే ఒక నథింగ్ బట్ ఒక గైడ్ అనుకోండి. జీవితానికి ఏ దారి పోవాలి, ఒక దిక్సూచి, ఏ దారిలో వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, ఏ చదువు చదివితే సక్సెస్ అవుతారు, ఏ విద్యను ఏ విద్య ద్వారా మీరు వెలుగులోకి వస్తారు, ఏ విద్య ద్వారా మీకు కీర్తి లభిస్తుంది, ఏ ఉద్యోగం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది, ఏ కర్మ ద్వారా అంటే మీరు చేసేది ఉద్యోగం చేస్తారా, వ్యాపారం చేస్తారా, జాతకంలో మీకంటూ అసలు యోగం ఏముంది, మీ జాతకంలో మీ యొక్క కర్మస్థానం ఏమి నిర్దేశిస్తుంది, అంటే ఏ కర్మ చేయడానికి మీరు ఈ భూమి మీదకి వచ్చారు అనేది వివరంగా తెలుసుకోవడానికి జాతకం చెప్పించుకోవాలి. ఇక తెలుసుకొని ఏం చేయాలి, ఆ దిశగా ప్రయాణించాలి. అంటే మీ జాతకంలో సపోజ్ ఉద్యోగ యోగం ఉంది, అది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగం ఉంది, ఖచ్చితంగా ఆ జాతకుడు చెప్పినప్పుడు ఆ దిశగా మీరు ప్రయాణించినప్పుడు అందులో అభివృద్ధి సాధించగలుగుతారు. అలాగే మీ జాతకంలో కనుక ఖచ్చితంగా వ్యాపార యోగం ఉండుంటే మీరు ఆ పర్టికులర్గా మీ యొక్క దశమాన్ని బట్టి ఏ వ్యాపారం మీకు సూట్ అవుతుంది అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఏ చదువులో మీరు రాణిస్తారు అనేది కూడా తెలుసుకొని సరైన ద్వారి మీరు ఎప్పుడైతే సరైన ఒక మనం ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి సరైన డైరెక్షన్స్ ముందు తెలుసుకొని ఆ దిశగా ప్రయాణిస్తే మన ప్రయాణం చాలా సుఖవంతంగా ఈజీగా వెళ్తాము. అలాగే జ్యోతిష్యం కూడా మన యొక్క డెస్టినిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుగా జాతకంలో చూసుకొని ఆ దిశగా మనం ప్రయాణించినట్లయితే మన ఒక గమ్యాన్ని మనం ఈజీగా త్వరగా చేరుకోగలం మిత్రులారా. సో నేను ఈ టాపిక్ మీద ఇంకా అనేక వీడియోలు చేస్తుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతోటి నేను మీ ముందుకు వస్తాను. అలాగే నా నుంచి మీరు ఇంకా ఏ వీడియోలు ఆశిస్తున్నారో కింద ఈ యొక్క కామెంట్స్లో మీరు పెట్టినట్లయితే నేను ఆ టాపిక్స్ మీద వీడియోలు చేస్తుంటాను మిత్రులారా. ఇక మీ యొక్క వ్యక్తిగత జాతకాలకై నన్ను నేరుగా సికింద్రాబాద్కి వచ్చి వారసుగూడకి నన్ను అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు, లేదా ఫోన్లో కూడా నన్ను అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. నమస్తే.